Welcome to SK channel. ఈ రోజు నేను చూపించబోతున్న రెసిపీ పన్నీర్ స్నాక్ రెసిపీ అండి. అదేంటంటే పన్నీర్ మెజెస్టిక్. సో ఆలస్యం చేయకుండా ప్రాసెస్ లోకి వెళ్ళిపోదామా. ఫస్ట్ ఇక్కడ నేను 150 grams ఆఫ్ పన్నీర్ ని తీసుకుని ఇలా కట్ చేసుకున్నానండి. మీ ఇష్టము, చిన్నగా కావాలంటే చిన్నగా కట్ చేసుకోవచ్చు, పెద్దగా కావాలంటే పెద్దగా కట్ చేసుకోవచ్చు. ఇక్కడ నేను రెండు విధాలుగా చూపించాను, చూసారు కదా. ఇప్పుడు తర్వాత ప్రాసెస్ చూద్దాం. తర్వాత స్టవ్ ఆన్ చేసేసి ఒక కడాయి పెట్టేసుకుని దాంట్లో డీప్ ఫ్రై సరిపడా ఆయిల్ వేసుకుని దాన్ని హీట్ చేసుకుంటున్నాను. తర్వాత ఒక బౌల్ తీసేసుకున్నాను. ఇప్పుడు దీంట్లోకి నేను ఒక 4 టేబుల్ స్పూన్ ఆఫ్ మైదాని యాడ్ చేసుకున్నానండి. తర్వాత ఇప్పుడు దీంట్లోకి నేను 4 టేబుల్ స్పూన్ ఆఫ్ కార్న్ఫ్లోర్ని కూడా యాడ్ చేసుకుంటున్నాను. ఇక్కడ మీరు మైదాని ఎంత తీసుకుంటారో సేమ్ అంతే ఈక్వల్ క్వాంటిటీగా కార్న్ఫ్లోర్ని కూడా తీసుకోవాలండి. ఇప్పుడు తర్వాత దీంట్లోకి నేను 1 టేబుల్ స్పూన్ ఆఫ్ పెప్పర్ని యాడ్ చేసుకుంటున్నాను. ఇక్కడ మీరు కొద్దిగా స్పైస్ ఎక్కువ తింటే పెప్పర్కి ఇంకా కొద్దిగా యాడ్ చేసుకోవచ్చు. తర్వాత ఇప్పుడు దీంట్లోకి నేను పసుపుని యాడ్ చేసుకుంటున్నానండి, కొద్దిగా సరిపోతుంది. తర్వాత ఇప్పుడు దీంట్లోకి నేను పెరుగుని యాడ్ చేసుకుంటున్నానండి. ఇక్కడ నేను 2 టేబుల్ స్పూన్ ఆఫ్ పెరుగుని యాడ్ చేసుకుంటున్నాను. పెరుగు మెయిన్ ఇంగ్రీడియంట్ అండి, ఇది లేకపోతే మెజెస్టిక్ లేనే లేదు. ఇప్పుడు దీంట్లోకి కొద్ది కొద్దిగా వాటర్ యాడ్ చేసుకుంటూ మనం బ్యాటర్ ప్రిపేర్ చేసుకోవాలండి. ఇప్పుడు నేను బ్యాటర్ ప్రిపేర్ చేసేస్తాను. మరీ ఎక్కువ వాటర్ పోసుకోవద్దండి, కొద్ది కొద్దిగా వాటర్ యాడ్ చేసుకుంటూ మనం బ్యాటర్ ప్రిపేర్ చేసుకోవాలి. లేకపోతే ఎక్కువ వాటర్ పోసుకుంటే మనకి మంచిగా రాదు, బ్యాటర్ లూజ్గా అయిపోతుంది. చూసారు కదా ఫ్రెండ్స్, ఈ మాత్రం థిక్నెస్ వస్తే సరిపోతుంది. ఇప్పుడు దీంట్లోకి మనము సాల్ట్ యాడ్ చేసుకుందాము. చాలా తక్కువ సాల్ట్ పడుతుంది అండి, ఎక్కువ ఏం పట్టదు. కొద్దిగా యాడ్ చేసుకొని మిక్స్ చేసేసుకుందాము. మళ్ళీ చూసారు కదా ఫ్రెండ్స్, ఇలా మంచిగా మిక్స్ చేసేసుకున్నాను. ఇప్పుడు ఇందాక మనం ఏదైతే పన్నీర్ పీసెస్ కట్ చేసి పెట్టుకున్నామో అది ఒక్కొక్కటిగా తీసుకొని ఇందులో డిప్ చేసుకొని మనం డీప్ ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు మనం ఈ పన్నీర్ని మంచిగా ఇలా కోట్ చేసేసుకొని డీప్ ఫ్రై చేసేసుకున్నాం. ఇప్పుడు ఆయిల్ కూడా హీట్ అయిపోయింది. ఇప్పుడు నేను అన్నీ ఒకటి తర్వాత ఒకటి వేసేసుకుని మంచిగా డీప్ ఫ్రై చేసుకుంటున్నాను. మరీ హై ఫ్లేమ్లో పెట్టుకోకండి ఫ్రెండ్స్, మాడిపోతుంది. మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని దీన్ని ఫ్రై చేసుకోవాలి. ఇది మంచిగా క్రిస్పీగా అయ్యే వరకు దీన్ని డీప్ ఫ్రై చేసుకోవాలి. ఇంకొక విషయం ఏంటంటే ఫ్రెండ్స్, పన్నీర్ పీసెస్ వేయంగానే మనము టర్న్ చేయకూడదు. అలా టర్న్ చేస్తే ఏమవుతుందంటే పన్నీర్ పీసెస్ విరిగిపోయే ఛాన్సెస్ ఉంటుంది. అందుకే కొద్దిసేపటి తర్వాత మనం టర్న్ చేసుకోవాలి. వేయంగానే టర్న్ చేస్తే అప్పుడు విరిగిపోతాయి. ఇప్పుడు మంచిగా క్రిస్పీగా అయిపోయింది ఫ్రెండ్స్. ఇప్పుడు ఇది దీంట్లో నుంచి తీసేసుకుందాము. చాలా టేస్టీగా ఉంటుంది ఫ్రెండ్స్, డెఫినెట్గా ట్రై చేయండి ఈ రెసిపీని. సేమ్ రెస్టారెంట్లో ఎలా ఉంటుందో సేమ్ అదే టేస్ట్ ఉంటుంది. మళ్ళీ స్టవ్ ఆన్ చేసేసి ఒక పాన్ పెట్టుకొని దాంట్లో కొద్దిగా ఆయిల్ యాడ్ చేసుకున్నాను. ఆయిల్ హీట్ అయిన తర్వాత ఇందులో నేను 1/2 టీ స్పూన్ ఆఫ్ జీలకర్రను యాడ్ చేసుకున్నానండి. ఇప్పుడు ఇది మంచిగా ఫ్రై అవ్వాలి. ఇప్పుడు ఇది ఫ్రై అయిపోయింది ఫ్రెండ్స్. ఇప్పుడు దీంట్లోకి మనము సన్నగా చాప్ చేసుకున్న వెల్లుల్లిని కూడా యాడ్ చేసుకోవాలి. ఇక్కడ నేను 1 టీ స్పూన్ ఆఫ్ వెల్లుల్లిని యాడ్ చేసుకున్నాను. తర్వాత ఇందులోకి నేను కరివేపాకు కూడా యాడ్ చేసుకుంటున్నాను, 1 టేబుల్ స్పూన్ కరివేపాకు అండి. ఇక్కడ చూసారు కదా ఫ్రెండ్స్, ఇక్కడ వెల్లుల్లి అలాగే కరివేపాకు మంచిగా ఫ్రై అయిపోయింది. ఇప్పుడు దీంట్లోకి నేను సన్నగా చాప్ చేసుకున్న ఆనియన్స్ని కూడా యాడ్ చేసుకుంటున్నాను, అలాగే పచ్చిమిర్చిని కూడా. ఇక్కడ నేను 1 మీడియం సైజ్ ఆనియన్ని తీసుకొని చాప్ చేసేసుకున్నాను, అలాగే 1 పచ్చిమిర్చిని కూడా అలాగే సన్నగా చాప్ చేసేసుకున్నాను. ఇప్పుడు ఈ 2 మంచిగా ఫ్రై అవ్వాలి. చూసారు కదా ఫ్రెండ్స్, మంచిగా ఫ్రై అయిపోయింది. ఇప్పుడు దీంట్లోకి కొత్తిమీర యాడ్ చేసుకుందాం. ఇప్పుడు నేను సన్నగా చాప్ చేసుకున్న కొత్తిమీరను కూడా యాడ్ చేసేసుకున్నాను. ఇప్పుడు దీంట్లోకి నేను 1 టేబుల్ స్పూన్ కారాన్ని యాడ్ చేసుకుంటున్నాను. తర్వాత టేస్ట్కి సరిపడా సాల్ట్ని కూడా యాడ్ చేసుకుంటున్నానండి. ఇప్పుడు దీంట్లోకి 1/4 టీ స్పూన్ ఆఫ్ ధనియాల పౌడర్ కూడా యాడ్ చేసుకుంటున్నాను. ఇప్పుడు ఇదంతా మంచిగా మిక్స్ చేసేసుకుందాము. మంచిగా ఫ్రై అవ్వాలండి, అప్పుడే టేస్ట్ బాగుంటుంది. ఒకవేళ మన ఛానల్కి ఫస్ట్ టైం విజిట్ చేసి ఉంటే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. ఇప్పుడు అది ఫ్రై అయ్యేలోపు మనము ఇక్కడ మనం సాస్ ప్రిపేర్ చేసేసుకుందాము. ఇక్కడ నేను 1 బౌల్లో నేను 2 టేబుల్ స్పూన్ ఆఫ్ కర్డ్ని తీసుకున్నాను. తర్వాత దీంట్లోకి నేను 1/2 టీ స్పూన్ ఆఫ్ కార్న్ఫ్లోర్ని యాడ్ చేసుకుంటున్నానండి. తర్వాత ఇప్పుడు దీంట్లోకి నేను కొద్దిగా పసుపును కూడా యాడ్ చేసుకుంటున్నాను. ఇలా 3 మంచిగా మిక్స్ చేసేసుకోవాలి. సాఫ్ట్గా అయిపోవాలండి ఈ పెరుగంతా, అంతవరకు మంచిగా మిక్స్ చేసుకోవాలి.
చూసారు కదా ఫ్రెండ్స్, మంచిగా మిక్స్ చేసేసుకున్నాను. ఇప్పుడు ఈ పేస్ట్ ని మన మసాలా దాంట్లో వేసేసుకోవాలి. ఇప్పుడు నేను వేస్తాను, ఇలా వేసేసుకున్నాను. ఇప్పుడు మంచిగా ఒకసారి మిక్స్ చేసుకుందాము. కొద్దిగా వాటర్ యాడ్ చేసుకోవాలి ఫ్రెండ్స్ మిక్స్ చేసుకున్న తర్వాత. ఇప్పుడు నేను వాటర్ యాడ్ చేసేసుకొని మిక్స్ చేసుకుంటాను. ఎక్కువ ఏం పట్టదు, చాలా తక్కువ పడుతుంది వాటర్. ఇప్పుడు ఇదంతా దగ్గర పడే వరకు దీన్ని ఉడికించుకోవాలండి. చూసారు కదా ఫ్రెండ్స్, మంచిగా దగ్గర పడిపోయింది. ఇప్పుడు దీంట్లో టేస్ట్కి సరిపడా సాల్ట్ యాడ్ చేసేసుకుందాము. తర్వాత ఇప్పుడు దీంట్లోకి నేను శనగ చాప్ చేసుకున్న కొత్తిమీరను కూడా యాడ్ చేసుకున్నాను. ఇలా యాడ్ చేసుకొని ఒకసారి మంచిగా మిక్స్ చేసుకుందాము. ఇక్కడ కొత్తిమీర అలాగే పెరుగు చాలా మెయిన్ ఇంగ్రీడియంట్స్ అండి ఈ మెజెస్టిక్కి. అవి రెండు వేసుకోకపోతే మంచి ఫ్లేవర్ రాదు, అలాగే టేస్ట్ కూడా బాగుండదు. ఇప్పుడు ఇది మంచిగా మిక్స్ అయిపోయింది కదా. ఇప్పుడు దీంట్లోకి మనం ఇందాక డీప్ ఫ్రై చేసి పెట్టుకున్నాం కదా పన్నీర్ పీసెస్ని, అవి ఇందులో వేసేసుకుందాము. ఇప్పుడు నేను వేసుకొని మంచిగా మిక్స్ చేసుకుంటాను. ఈ మసాలా అంతా ఈ మెజెస్టిక్కి పట్టాలి, పన్నీర్ మెజెస్టిక్కి. ఇప్పుడు మంచిగా మిక్స్ చేసేసుకుందాము ఒకసారి. ఈ పన్నీర్ పీసెస్ మొత్తం డ్రై అయ్యే వరకు మనం దీన్ని మంచిగా ఫ్రై చేసుకోవాలండి. హై ఫ్లేమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు మొత్తం డ్రై అయిపోయింది ఫ్రెండ్స్. ఇప్పుడు దీన్ని సర్వింగ్ ప్లేట్లోకి తీసేసుకుందాము. నేను సర్వ్ చేసేసుకున్నాను మన పన్నీర్ మెజెస్టిక్ని. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.